ಸುರಾತ್ಮ ಸ್ವರೂಪಣವು ನಿಸ್ವರಣವು ನೀಡುವ ಮನಸ್ಸುಗಳು ಆಗ ನಮಸ್ತೆ 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 ನಮಃ ಸಹಸ್ರಶೇರ ಸಂಸ್ಥೇವಂ ವಿಶ್ವಾಚಂ ವಿಶ್ವಸಂಭವಂ ವಿಶ್ವಂ ಕುಶೇನ ಸಾಸತ್ವರಂ ದೇವಂ ಅಕ್ಷರಂ ಪರಮಂ ಪದಂ ವಿಶ್ವತ Yeah.
Thank you.
सभा सभ्युन हरिकंद्र इतना कृषि
श्रीमद सुब्रमण्य महाराजजी ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేసుకుంటాను. ఈ నూతన సభా ప్రాంగణం ఏర్పరచినట్లో స్ఫూర్తిదాత ఆనాటి 2007 ఫిబ్రవరి 9 ఉదయం సభానంతరము వర్ణదేవుడు వాయుదేవుడు ఇద్దరు కలిసి మధ్యాహ్న సభ నిర్వహించుకోవడానికి వీలు లేని పరిస్థితిని 10-11 తేదీల వరకు కలుగు చేయటం వల్ల సభ కొత్త ఆశ్రమంలో నిర్వహించుకోలేక పాత ఆశ్రమ ప్రాంగణం భుజామందిరంలో నిర్వహించుకోవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కామస్వరూపుడైన ఈశ్వరుడు నూతన సభా ప్రాంగణం ఏర్పరచుకోవలసిందిగా ఆనాటి సభకు విచ్చేసిన అనేక వేలాది మంది సభ్యుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినందువల్ల 2008 నుండి నూతన సభా ప్రాంగణం ఏర్పరచుకునే ఆవశ్యకత గురించి అన్ని జిల్లాల కమిటీ సభ్యులతో చర్చించి ప్రణాళిక రూపొందింప చేసుకుని అతి పెద్ద నిర్మాణ వ్యయాన్ని అంకిత భావం గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులపై మోపి ప్రణాళికను రూపొందించుకుని దానికి తగినట్లుగా 2009 నుండి 2012 వరకు 3 సంవత్సరముల కాలభారాన్ని పీఠాధిపతులు మరియు సభ్యులు కష్టపడి అంకిత భావంతో వనరులు సమకూర్చుకొని నిపుణులైన ఇంజనీర్ల సహకారంతో నిర్మాణ పనులు చేపట్టి సుమారు 10,000 మంది కూర్చొని ఆధ్యాత్మిక ప్రసంగాలు వినే గొప్ప సభా మందిరాన్ని పశ్చిమ పీఠాధిపతి అయిన బ్రహ్మర్షి మొహితీన్ బాషా గారి పేరున జ్ఞాన సభా మందిరము ఏర్పాటు చేసుకున్నారు. ఈ మహత్తరమైన నిర్మాణ యజ్ఞంలో పీఠాధిపతులు మరియు సభ్యులు సమిష్టిగా ఎంతో శ్రమకొచ్చి నిర్మాణం పూర్తి చేసుకున్నాము. పూర్వ పీఠాధిపతుల ఆశీస్సులు మనం చేసిన శ్రమకు తోడే ఈ సభా మండపము నిర్మాణము ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సమిష్టి కృషిలో అంకిత భావం గల వేలాది మంది సభ్యులు ఆర్థిక సహకారంతోనూ శ్రమదానంతోనూ పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి మొహితీన్ బాషా జ్ఞాన సభా మందిరం ఏర్పరచుకుని ఈ రోజున మాతృమూర్తి జయరాజేంద్ర గారి స్వహస్తాలతో ప్రారంభించుకున్నాం. పవిత్రమైన నమో పీఠాధిపతి గారి కాలంలో 9వ తేదీ గురువారం రోజున 9 గంటల సమయంలో సభ్యుల సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అతిథుల సమక్షంలో ఈ యొక్క మహోన్నతమైనటువంటి నిర్మాణాన్ని మనం ప్రారంభోత్సవం జరుపుకున్నాం. ఈ మహత్తర యజ్ఞంలో అంకిత భావంతో పనిచేసిన సభాసభ్యులందరికీ ఈ మహత్తర యజ్ఞంలో అంకిత భావంతో శ్రమకొచ్చి ఆర్థిక సహకారం అందించినటువంటి సభాసభ్యులందరికీ పేరున శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటున్నారు. మొహితీన్ బాషా జ్ఞాన సభా మందిరము ఈ రోజు నుండి సభ్యులకు అంకితం చేయించున్నారు. మొహితీన్ బాషా జ్ఞాన సభా మందిరము ఈ రోజు నుండి సభ్యులకు అంకితం చేయించున్నారు. సర్వే జనాశుభో భవంతు. స్వామి మహానుభవులైనటువంటి ఆశీస్సులు అందజేశారండి. 2007 సంవత్సరంలో ఆ జరిగినటువంటి ఆ వరుణదేవుడు మన మీద చూపినటువంటి ప్రతాపం వల్ల ఈ యొక్క 2012వ సంవత్సరానికి మనం స్వామి యొక్క ఆశీస్సుతో స్థలాన్ని సమకూర్చుకోవడమే కాకుండా అదేవిధంగా ఎంతో మంది సభ్యులు శాఖభావంతో శ్రమదానంతో చేసినటువంటి ఈనాటి ఈ యొక్క సభ మందిర నిర్మాణంలో పాల్గొన్నటువంటి 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు తెలియజేశారు. మరి అది ఎంతో కృష్ణమైనటువంటి విషయం మన ధనధాన్యమై కుమారి ఈశ్వరి విరులు కర్మలో తెలుగు
Thank you.
ఈశ్వరి సక్ర కీర్తనలతో మనందరినీ ప్రారంభం చేసింది. మన శ్రీవారి నేను కనుక్కున్న నా మనం తప్పించాను. Thank you.
నీళ్ళు
चला
ये रोज
కట్టిన తర్వాత దీన్ని రోజు చూసుకోవాలి వాడుకోవాలి
आनंद परमात्म अन्नी चूंटे
ఇంద్రియానికి విలాస ఎలా ఉంటుందంటే, వర్షాకాలం మనకు వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షం పడినప్పుడు కొంత నీరు వాడుకుంటున్నాం, కొంత సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతాం, కొంత ఆనకట్ట కట్టి దాస్తున్నాం, అయినా అది కూడా సరిపోవటం లేదు. అలాంటి సమయంలో ఫిబ్రవరి నుంచి జూన్ మాసం వచ్చేదాక నీటి తాళైపోయే ఉంటుంది, తాళముంది నది ప్రాంతాలలో కూడా సూర్యుడి యొక్క వేషం మాత్రం చేద్దాం. కానీ భగవంతుడు మానవుడి అర్థం అవుతుంది అని ఆలోచించి సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని ఆవిగా మార్చి మేఘాలుగా మార్చి భూమి ఉపరితలానికి జంతువుగా ఉన్నటువంటి హిమోత్పాత శ్రేణుల మీద ఐసుగా కేవలం ఫిబ్రవరి నెలలోనే ఐస్ క్యారెక్టర్ మొదలుపెట్టు ఆ కలిగినటువంటి ఐసు ద్రవీకరించి గతాలుగా వివరాలుగా ఉపాధిగా ప్రవహించి ఈ మూడు మాసాలు సర్వజమైన దాహాత్మని చేసడానికి ఆ నెల జరుగుతుంది. ఎక్కడ సముద్రం ఎక్కడ హిమోత్పాతం ఎవరంటే ఇప్పటి కొన్ని ట్యూషన్లు వాడుతున్నారు సామాన్యమైనటువంటి జనం కాదు. ఒక మానవుడికి ఒక అయ్యంలో సాయంకాలం సరిపడేటువంటి నీరుని పరమాత్ముడు మనందరి యొక్క దాహాన్ని తీర్చడానికి ఆ హిమాలయాన్ని పెట్టి అక్కడ పుట్టలేదు ఆయుసు. అలాంటి వారు పరమాత్మ గాలి తీసుకోండి, గాలి తాపోసం కాదు, అందరి కారణం కోసం మన హిమాధారమైనటువంటి ప్రధానమైనటువంటి గాలిని పరమాత్మ సమాంతరంగా ఉంచుతున్నాడు అంటే అలాగే ఏ వ్యక్తి ఏది పోయి అందరూ జ్ఞానం కాలేదు, అందరూ అనాత్మలు కాలేదు, అందరూ వైరాగ్యాన్ని పొందలేదు, శిష్యుల యొక్క మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ గురుగారి సమక్షంలో వారి సకాలంలో ఆయన నివేశిస్తే మన బాధలన్నీ ఉపశమిస్తాయనేటువంటి భావన చేత గురువు కూడా శిష్యులు వెళ్ళి ఉంటారు. అలాగే నాకు ఆశ్చర్యమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, నాకు నిజమైన భయపడే స్వామి చాలా ఇబ్బంది పడుతున్నాను అని కోరుకునేటువంటి శిష్యులు కొంతమంది జీవితాన్ని అర్థం చేశారు. కానీ ఎక్కడ ఆనందం పొందలేదు, దయచేసి కాలంలో మీకేమైనా ఆనందంగా ఉంది, నాకు ప్రభావం చేసి తెలియజేయండి, ప్రభావం చేసి తెలియజేయండి చెప్పేటువంటి శిష్యులు పొందలేదు. అలాగే అమ్మాయి ప్రభావం ఉండాలి చాలా కాలం చాలా సంబంధాలు చూస్తున్నాం, ఈ ఆశీస్సు ఉంటే అతి త్వరగా ఇక్కడ సుందరమైనటువంటి ప్రయాణం ఇదంతా
Thank you.
श्री विश्वविज्ञान पीठाचार्य डॉक्टर श्री कुमार पालिशावारी दिव्य सुंदर पादपद्मूर्वक नमस्कार जगद्गुरु के जन्म जगन्माता जहराबेगम गारी पादपद्मूर्वक प्रणाम सभ्युलकु सभ्येतरलकु पत्रिका पत्रिकेयुलकु అతిథులకు ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మోల్గిరి తిరుగాంతిక కవిశేఖర షష్ఠమూర్తికాధిపతి బ్రహ్మర్షి ఉమరాలీశ వారి గురించి మాట్లాడే మహత్తర భాగ్యాన్ని ప్రసాదించిన నేటి నవమ పీఠాధిపతి డాక్టర్ శ్రీ ఉమర్ అలీశ గారికి కృతజ్ఞతాభివందనం. ఈ సభా మందిర ద్వారము మానసిక సభాసభ నుండి తత్వాన్ని
స్వరూపుడైన ఆ సద్గురు యొక్క అనుగ్రహం నీకు లభించిందంటే
కొన్ని యుగములు కొన్ని జన్మలు అనుభవించవలసిన ప్రారంభ కర్మను నీవు తప్పించుకొనగలవు. వారు తమ క్రియలను మా
మించు వార్తలు గలవే. జ్ఞానమార్గం మిక్కిలి వికాసమైనది. ఈ జ్ఞానమార్గం ఎక్కువ అనుకునేట జ్ఞానమార్గం మిక్కిలి వికాసమైనది, భూతమైనది. ఈ స్థానం సద్గుణములకు దావమైనది. దీని ఎందు ఏ మానవుడైనా ముక్తి పర మార్గము వంచు వలన నీ యశోగానికి మూలోకములు కంపలపజేయి తపస్సనాయి గాని. ఎవరికైనా ఎంత గొప్పవాడైనా ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటుంది. పూర్వం కొంగరాజు శర్మలు ఏదో రంగంలోనే ప్రసిద్ధులు కాదు. ఆయన మహాపండితుడు, కవీంద్రుడు, గొప్ప మేధావి, బహు గ్రంథకర్త, మహావక్త, అన్నిటికీ స్వాతంత్ర సమరయోధుడు. ఆనాటి ఉమరాదేశాల గురించి ఈనాటి ఉమరాదేశాలు నా వచ్చిన మాట నాదే పలికించి నన్ను మళ్ళీ అందరూ నా మాటలో వాక్కులో ఏమైనా దోషం ఉన్నా నాది నా వాక్కులు ఏమైనా సత్యం ఉంటే ఉమరాదేశాలు చెప్పాలి. గౌరవం కోరి దానిపై జన జీవితము ఎక్కడ కావాల్సి వచ్చాను. ఇట్లు ఎన్నాళ్ళు బల పెట్టడం స్వామి గణసేత నాకేది తెలుసు రాదు. నీవే అథారిటీ ప్రజలకు యథార్థమైన సాధనము తెలుపుకోయా. రామప్రసాద్ గారు చావు పుట్టుకలేనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లేటటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్పే పాఠశాలలో స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ చేసుకుంటూ జీవితం జరిగించేసుకోవడం చెప్పి చక్కటి విధానంలో సమీక్షారు. దానికి మా సాధారణ ప్రజలు ఇప్పుడు కుమార్ ఈశ్వరి ఒక కీర్తన. Oh.
వార్షిక మహాసభకు ముఖ్య అతిథిగా విజేతలు డాక్టర్ జి కోసి రామదాస్, వైస్ ఛాన్సలర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ వారు ఇప్పుడే స్వామికి నమస్కరించుకుని వేదికపై ఆశీర్వదించారు. వారు 1983లో జేఎన్టీ హైదరాబాద్ నుండి బీటెక్ పూర్తి చేశారు. 1986లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంటెక్ పూర్తి చేశారు. 1996లో ఐఐటి మద్రాస్ నుండి పిహెచ్డి చేశారు. 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావడమే కాకుండా వారి యొక్క చేతుల్లో 11 మంది పిహెచ్డి అవార్డులు 11 మంది పిహెచ్డి అవార్డు చేసినటువంటి ఘనత వారికి జరుగుతుంది. 54 టెక్నికల్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. జూలై ఇండియా అవార్డు 2005, 2006లో ఎమిరేట్స్ ఇండియా మీడియా అవార్డు, 2007లో ఎడ్యుకేషన్ ఆఫీమెన్ అవార్డు, 2009లో మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిగా బెస్ట్ టీచర్ అవార్డు కూడా స్వీకరించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం. యోజన మా మొదటి రోజు సభకు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందమైన దాన్ని సంబంధించి డాక్టర్ జి కోసి రామదాస్, వైస్ ఛాన్సలర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ. ఏంటండి సీడీ తీసుకొస్తారా? స్వామి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆధ్యాత్మిక చింతనలో ఎంటర్ కాలేదు, బట్ నాకు ఉన్న కొంత అవగాహన మేరకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మనకి ఎందుకు ఆధ్యాత్మిక చింతన అవసరం, స్పిరిచువల్నెస్ ఎందుకు అవసరం, దాని శరీరానికి మంచిదా, మనసుకు మంచిదా, మన ఆలోచనకి మంచిదా అన్న విషయం నేను వివరించి మీకు చెప్పదలుచుకున్నాను. మనసు మన ఆలోచనలు ఎంత మంచిగా ఉంటే, ఎంత సమతుల్యంగా ఉంటే మన శరీరం ఎంత ప్రశాంతంగా అప్పుడు మన శరీరంలో ఎటువంటి చేంజెస్
తల్లి మన ఆర్టిపీటీతో సమానంగా ఉంది. ఆర్టిపీటీ అంటే గుండె బ్లడ్ ప్రెషర్ అలాగే షుగర్ లెవెల్స్ అన్నీ సమానంగానే ఉన్నాయి. మళ్ళీ సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక క్లిక్ అర్థం వచ్చింది, చేతితో క్లిక్ అని కొట్ట పోతాం అది వెళ్ళిపోతుంది. ఇంకా కొంత దూరం నడుస్తూ వెళ్తున్నాం, సడన్గా ఒక నాగు పాము అడ్డం వచ్చింది. అప్పుడు మన బాడీలో ఎలాంటి చేంజెస్ అయినాయి అవుతాయో మీరు ఒకసారి గమనించవచ్చు. బీపీ రైజ్ అయిపోయింది, షుగర్ లెవెల్ పడిపోయింది, హార్ట్ బీట్ మరింత వేగంగా కొట్టుకుంటుంది, వెంట్రుకలన్నీ లేచి ఉన్నాయి. హెల్ప్ కోసం అడుగుతామంటే నోటి నుంచి మాట రావడం లేదు. సో ఇన్ని చేంజెస్ పిట్ట కనపడేటప్పుడు రాలేదు, ఉడత కనపడేటప్పుడు రాలేదు, బట్ పాము కనపడేటప్పుడు వచ్చింది. పాము మనం తెరవలేదు, మనం దాన్ని తాకలేదు. బట్ ఇన్ని రకాల ఆలోచనల్లో భయాందాలు భయంతో కూడిన ఆలోచనలు ఎందుకు వచ్చాయి? దానివలన మన శరీరంలో ఎన్ని రకాల చేంజెస్ జరిగాయి? అదే కొంత వీక్ హార్ట్ ఉన్నవాడైతే అక్కడికి ఎక్కడే డిస్ట్రాక్ట్ అయ్యేవాడు అలా కదా. సో అంటే మనసుకి, మన ఆలోచనలకి, మన భయానికి, మన సంతోషానికి మన బాడీ రిఫ్లెక్ట్ అవుతుందా? సో ఇన్ని రకాల రోగాలు రావడానికి కారణం కూడా మన ఆలోచన, మన మనసు తత్వం. కాబట్టి మైండ్ బాగా ఉంటే, ఆలోచనలు బాగా ఉంటే మన శరీరం కూడా బాగా ఉంటుంది తప్ప, మన శరీరం బాగుంటే ఆలోచన బాగుండదు. దానికి లీక్ లేదు, లీక్ దీని ద్వారా ఉంటుంది. సో అక్కడ ఆ ఎగ్జాంపుల్లో మనకు కనపడుతుంది క్లియర్గా, మన మనస్తత్వాన్ని బట్టి మనకి శరీరం రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడు టెన్షన్లో ఉండే వాడికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అలాగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడికి ఎటువంటి రుగ్మతలు దరి చేయవు, శరీరం చేయవు అన్న నిజాన్ని రకాలుగా గమనించాం. కాబట్టి మనం ఈరోజు మనమున్న ప్రపంచంలో, మనకున్న ఆర్థిక ఇబ్బందులు, మనకు ఉన్న సంసార ఇబ్బందులు, ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందుల్లో మన సతమతం అవుతూ మన మైండ్ని, అంటే మన మనసుని కానీ మన ఆలోచనని కానీ సమతుల్యంగా పెట్టలేకపోతున్నాము. పెట్టడానికి అవకాశం కూడా లేకుండా ఉంది. అందుకని చెప్పి మనం స్పిరిచువల్గా మారాలి, అంటే ఆధ్యాత్మికంగా మారాలి. ఇప్పుడు ఒక జబ్బు చేసింది, దానికి మెడిసిన్ ఏంటి? ఒక ట్యాబ్లెట్. జలు చేసింది, మెడిసిన్ ఏంటి? ఉరిసి రాసుకోవడమో, అమృతంగా రాసుకోవడమో, జల్లుబా రాసుకోవడమో. మనసులో డిస్టర్బెన్స్ ఉంది, జబ్బు చేసింది, మన ఆలోచనలకు జబ్బు చేసింది. మందు ఏమిటి? ఆధ్యాత్మిక చింతన, మంచి పుస్తకాలు చదవడము, ఆధ్యాత్మిక చింతనలో ఉండడము.
ఇలాంటి విషయాలన్నీ చెప్తుంటే ఏమనిపిస్తుంది, మనసు
భోగభాగ్యాలు కాదు వాళ్ళకి విలువని ఇచ్చింది.
वाटर कुंडी कुछ प्रभुत्व मंत्री।